తాంబూలం ఇచ్చాము తన్నుకు చావండి అన్నట్లుగా ఇప్పుడు ఇక ప్రచారాలు అయిపోయినాయి. ప్రజలు నిర్ణయించాలి దుబ్బాక ఉప ఎన్నికలు జరిగితే. జరిగిన వాతావరణాన్ని ఇప్పటి వరకు చూసినట్లయితే టీఆర్ఎస్ తరఫున హరీష్ రావు గారు పోటీ చేస్తున్నాడా అన్నట్లుగా ప్రచారం సాగింది. తాడో బేడో తేల్చి ఇప్పుడు బీజేపీ ఏదో రకంగా ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి ఇక తెలంగాణకి బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పి చెప్పాలనే దృక్పథాన్ని వాళ్ళు ప్రదర్శించినట్టుగా అనిపించింది. కాంగ్రెస్ లో ఎన్ని గూడు అనక్యతలు ఉన్నా కూడా నిజంగా మేమందరం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు మాకు విజయాన్ని ఇస్తారు అని చెప్పే ప్రయత్నం కొత్తగా వచ్చిన మాణిక్యం ట్యాగూర్ పర్యవేక్షణలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు మాణిక్యం ఠాగూర్ గారి ఇదిలో జరిగినట్టుగా అనిపించింది. సో ఏదేమైనప్పటికీ మరి చూస్తే కొన్ని ఇన్సిడెంట్లు బీజేపీ క్యాండిడేట్ తరఫున ఆయన బంధువుల దగ్గర కోట్లాది రూపాయలు పట్టుబడినట్టుగా మీడియాలో బయటకు రావడం, తర్వాత మరి ఇక వాళ్ళు చేసింది ఏం లేదంటే వీళ్ళు ఒకరినొకళ్ళు ఇది చేసుకోవటం అంతా చూసాం మనం. చూస్తే నిజంగా ఆడ అభివృద్ధి జరగట్లేదు కానీ ఎవరికి వాళ్ళు మాకు ఓటేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రజలు. మరి ఎవరికి ఓటేస్తారు? కేసీఆర్ గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ గెలిచేసాము, ఇక ఎలక్షన్ జరగడమే అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నిజమేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నా ఇప్పుడు ప్రజలు ఆ అసంతృప్తిని ప్రదర్శించేటువంటి పరిస్థితి ఉండదు. దానికి తోడు ఇదొక ప్రత్యేకమైన సందర్భం, కరోనా వైరస్ వచ్చింది, మరి అనేక విమర్శలు అది ప్రభుత్వం ఎదుర్కొన్నప్పటికీ హైకోర్టు నుంచి సరిగా డేటా ఇవ్వట్లేదని, మరి అలాగే డేటా విషయంలో ప్రజల్ని మభ్యపెడుతున్నారని, మరి ప్రారంభంలో పూర్తిగా ఇది చేయకుండా ఆర్థిక సహాయాలు అందించకుండా ఇప్పటికి కూడా మరి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల లక్షలాది రూపాయలు కరోనా వైరస్ పేరు చెప్పి ప్రజలను దోచుకుంటున్న పూర్తిగా నియంత్రించలేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఎన్ని వైఫల్యాలు ఎన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ ను కాదనుకుని మరి దుబ్బాక ప్రజలు ఇప్పటికిప్పుడు వాళ్ళ కోపాన్ని ఏదో వ్యక్తపరిచి మరి ఆల్టర్నేటివ్ గా అక్కడ బీజేపీ క్యాండిడేట్ ని లేదా కాంగ్రెస్ క్యాండిడేట్ ని గెలిపిస్తారని చెప్పి అనుకోవడం ఆశించటం అదే ఆశే అవుతుంది. ఎందుకంటే అటు మూడు పార్టీల తరఫున అక్కడ ఒక నియోజకవర్గంలోనే ఇప్పుడు అందరూ కూడా ఈ కరోనా సమయంలో తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కనుక పార్టీ టీఆర్ఎస్ ఓడిపోతే ప్రతిపక్షాలకి బ్రహ్మాస్త్రం దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే అయిపోయింది ఇక అధికార ప్రభుత్వం పైన, అధికార పార్టీ పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దానికి దుబ్బాక ఎన్నిక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి వాళ్ళు ప్రచారం ప్రారంభిస్తారు. అందులో ఆ విషయం మరి రాజకీయ చతుడైనటువంటి, రాజకీయ అనుభవశాలి అయినటువంటి కేసీఆర్కి ఏమి తెలియక ఏమి కాదు. అందుకే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం గెలిచి తీరాలనే ఆర్డర్లు జారీ చేసినట్టుగానే మనకు కనపడతా ఉంది. ఆ బాధ్యతను భుజాలకు ఎత్తుకుని ఆయన మేనల్లుడు టీఆర్ఎస్ ఇది మరి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు మరి అన్ని తానై అక్కడ ప్రచారం నిర్వహించడం మనమంతా చూసాం. ఇక మూడో తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. మరి కరోనా సమయంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది కూడా చరిత్రలో నిలిచిపోయేదే. అక్కడ వ్యక్తి చనిపోవడం, రామలింగారెడ్డి గారు టీఆర్ఎస్ క్యాండిడేట్, ఆయన భార్య గారికి టికెట్ ఇచ్చి నిలబెట్టారు. అయితే ఆమె ఇంతవరకు ఎప్పుడు కూడా ఏది మాట్లాడినట్టుగా ఏమనిపించలేదు నాకైతే. ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆ సీట్ని వదులుకుంటే ఎంత పెద్ద తలనొప్పు ప్రతిపక్షాల నుంచి, అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అనేది కేసీఆర్ గారికి బాగా తెలుసు. కాబట్టి అసలు ఎన్ని అసలు ఆ ఛాన్సే ఇవ్వరు. ప్రజలు కూడా ఆలోచిస్తారు ఈ ఒక్కటే ఇవ్వడం వల్ల ఒరిగేది ఏంది వేరే పార్టీకి. సరే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకి ఆయనే కేసీఆర్ గారే అని చెప్పి అదే ఆలోచనలో ఉండే అవకాశం ఉంటుంది. దానికి తోడు మరి అక్కడ వ్యక్తి చనిపోయారు, ఆయన భార్య కాబట్టి కొంత సింపతి కూడా కొద్దిపాటిగా ఉండొచ్చు అనుకుంటున్నా. అయితే ఒకప్పుడు ఎక్కడైనా ఒక పార్టీ ఎమ్మెల్యే చనిపోతే పూర్తిగా సానుభూతితో మిగిలిన వాళ్ళు అసలు క్యాండిడేట్ని కూడా నిలిపేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రాజకీయం పూర్తిగా మారిపోతా ఉంది. సో ఆ సానుభూతి కాన్సెప్ట్ అనేది పార్టీలు తీసి పక్కన పెట్టడం కూడా మంచిదే. ఎందుకంటే అతను చేసిన ఆయన చనిపోతే వాళ్ళ తరఫున ఎవరో ఒకరికి ఇవ్వడానికి ఇదేమి వారసత్వ సంపద కాదు. కాబట్టి ఆ కోణంలో అయితే నేను ఇలా పోటీ పట్టడం సమర్థిస్తా. ఎనీవే మొత్తం మీద మరి ఇప్పుడు ప్రజల చేతిలోనే ఉంది. నేను అనుకోవడం అయితే మిగిలిన పార్టీలు పోరాడే పరిస్థితిని చూపించాయి, కానీ ఇక
కానీ తీర్పు మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీయే గెలుపు అనేది సాధించి తీరుతుందని అనిపిస్తుంది. మెజారిటీ లెక్క కట్టుకోవడమే మెజారిటీ డిఫరెన్స్. మినిమం ఒక 30,000కి తగ్గకుండా అధికార పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా అంత మెజారిటీ చూపించకపోతే అధికార పార్టీ వాళ్ళు విమర్శలు ఎదుర్కొని బటాపోటీయో పోటాపోటీ అయితే బీజేపీకి, ఎందుకంటే మెయిన్ పోటీ అక్కడ బీజేపీకిను టీఆర్ఎస్ జరుగుతున్నట్టుగా అర్థమైపోతా ఉంది మనకి. ఆ వేళలో మరి సరే అలా కాకుండా కాంగ్రెస్ సైలెంట్ గా ఏమన్నా ఓటింగ్, ఇప్పుడు క్యాడర్ ఉంది, తరతరాల నుంచి క్యాడర్ ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ వచ్చినా కూడా ఈ మార్జిన్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది మెజారిటీ, అందులో డౌటే లేదు. మినిమం 30,000 అధికార పార్టీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆ విధంగా గ్రౌండ్ వర్క్ వర్కౌట్ చేస్తారంటే ఎటువంటి సందేహం లేదు అనేది దుబ్బాక ఎన్నికకు సంబంధించి నా అబ్జర్వేషన్, నా అభిప్రాయం.